నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ మానవుల యొక్క వ్యక్తిగత జాతకములో రాశి ఫలాలు ఎంతటి ప్రాముఖ్యతో అలాగే నక్షత్ర ప్రభావాల ప్రాముఖ్యత కూడా మానవుల జన్మల పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము ఇప్పుడు రెండవదిగా నక్షత్రాలలో రెండవదిగా భరణీ నక్షత్రము గురించి తెలుసుకుందాము ఈ భరణీ నక్షత్ర ప్రభావము వ్యక్తులపైన స్త్రీ పురుషులపైన ఈ నక్షత్రములో జన్మించిన మనస్తత్వము భరణీ నక్షత్ర మనస్తత్వం వ్యక్తులు ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటారు పరుగురికి సాకారం చేయాలని ఒక మనస్తత్వం కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరికి కష్టములో ఉన్నవారికి మనం సాకారము చేసి వారి చేయూత్ చేయూతను అందించాలి అందరూ క్షేమంగా ఉండాలి భక్తి భావనతో కలిగి లక్ష్మీ విధానముల వ్యాపార సంస్థల పైన ప్రతి ఒక్క పనిపైన ఒక ముఖ్యమైన గమనము ఏర్పరచుకొని స్థిరంగా గమనము ఏర్పరచుకొని దాంట్లో విజయం పొందేంత వరకు కృషి చేస్తూ ఉంటారు ఈ భరణి నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్క మనస్తత్వము దానికి అనుకూలంగా కానీ వారు ఏది చేసినా కూడా మంచి ఫలితాలు అందుతాయి ప్రతి ఒక్క విధానంలో ప్రతి ఒక్క వ్యాపార సంస్థ పైన కానీ ప్రతి వ్యవస్థ పైన కానీ వారు కన్ను పెట్టి వారి గురిపట్టి ఏ పని చేసినా కూడా భరణీ నక్షత్రం విజయం అనేది ఆటంకము లేకుండా ముందుకు పోతూ ఉంటుంది కానీ ఈ యొక్క భరణీ నక్షత్రములోనే ఈ నీచస్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రము అంటే మనకి నష్ట రీతిలో ఉన్నప్పుడు నష్ట ప్రభావము ఈ నక్షత్రము పైన పడ్డప్పుడు వారి యొక్క వ్యక్తిగత జీవిత గమనం అనేది తేడాగా వస్తూ ఉంటుంది ఈ భరణి నక్షత్రం వారికి అప్పుడు తేడా వచ్చినప్పుడు అనేకమైనవి లాభదాయకమైన పనులు కోల్పోవటము రావలసిన రూపాయలు రాకపోవటము అనారోగ్య పాలవటము విద్యార్థులైతే జాబ్ విషయ ప్రయత్నాలు అయితే ఫలితం రానికోకుండా ఆటంకాల రూపంలో ఎడ్యుకేషన్ విద్య అనేది అభ్యసించే వారికి ఆటంకాలు కలిగిస్తూ అలాగే స్త్రీలైతే వివాహ దాంపత్య విషయాలలో భర్తాభార్య అన్యోన్యతగా లేకోకుండా ఇబ్బందులు కలగటము కొందరికైతే సంతానము కలగపోవటము భరణి నక్షత్ర లోపం వలన ప్రభావం చెడు ప్రభావం వలన అలాగే వేరే వ్యక్తుల ద్వారా అత్తామామల ద్వారా కానీ అత్తామామలకు సంబంధించిన బంధువుల ద్వారా కానీ స్త్రీకైతే మనోవేదన గురి చేసే సూటిపోటి మాటలు ఇటువంటివి వ్యాపారాలలో ఏ వ్యాపారము పెట్టినా కూడా వరణి నక్షత్రం లోటు ఉండటం వలన నక్షత్రము ప్రభావం మన పైన నష్టంగా కల్పించడం వలన అనేకమైన అప్పులకి పాలవుతూ ఉంటాము మనోవేదన గురవుతూ ఉంటాము స్నేహితుల ద్వారా మోసపోతూ ఉంటాము మనం ఏ మాట చెప్పినా కూడా వారికి నచ్చక మన పైన వ్యతిరేకం కలుగుతూ ఉంటుంది బంధుమిత్రులలో కానీ స్నేహితులలో కానీ వ్యాపార పార్ట్నర్ విషయంలో కానీ ఇటువంటి భరణీ నక్షత్రం లోటు ఉండటం వలన ఈ భరణీ నక్షత్రం లోటు తీరటానికి లాభస్థితిలోకి పోవటానికి మన వ్యక్తిగత జాతకములో మన యొక్క నక్షత్రాన్ని ప్రకారంగా మనకి అభివృద్ధి ఉచ్చరణ మన యొక్క శక్తిని పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే మనిషి మాటని విలువని తీసేయచ్చు కానీ చెట్టులో ప్రతి ఒక్క చెట్టులో ఉన్న పవర్ని తీసేయలేము అలాగే రత్నములో ఉన్న పౌరుని తీసేయకూడదు రత్నము అనేది ప్రతి ఒక్క తొమ్మిది రత్నములు నవరత్నములు అంటారు ఇరవై ఏడు రాసులకు తొమ్మిది రత్నములు మనకి చాలా ప్రాముఖ్యతమైనవి మానవ జీవితములో ఈ యొక్క దశల ప్రకారముగా గ్రహాలు అన్నటికే ఈ యొక్క భరణి నక్షత్రానికి అధిపతిగా మనకు శుక్రుడు వ్యవహరిస్తూ ఉన్నాడు శుక్రగ్రహము ఈ యొక్క శుక్రగ్రహానికి అధిపతి శుక్రగ్రహాన్ని అధిపతిగా ఉండటం వలన ఆ భరణి నక్షత్రం యొక్క ప్రభావం మనకి తగ్గిపోవటానికంటే నష్ట ప్రభావం మనకి తగ్గటానికి లాభదాయకమైన ప్రభావం మనకి చేపొందించడానికి వజ్రము రత్నము వాడాలి వజ్రము అంటే వజ్రం అంటే మనకి తెలుస్తూ ఉంటుంది తెలుసు అందరికీ వజ్రరత్నము ఇది మనకు ఉంగరముగా ధరించాలి ఉంగరానిలో విమిడించి రత్నం విమిడించి మనకు ఉంగరముగా ధరించడం వల్ల మంచి లాభదాయకమైన ప్రభావం మనకు జరుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క వజ్రము కూడా స్త్రీలైతే ముక్కు పుడక కూడా మనకు యూజ్ చేయొచ్చు చిన్న ఒక ముక్కు పుడక కూడా మనం యూజ్ చేసి ఇది ధరించటం వలన అనేకమైన స్త్రీ బాధలు తొలగిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది లక్ష్మి కలిసి వస్తుంది వ్యాపారం చేసేవారికి అభివృద్ధి కలుగుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పురుషులైతే లాకెట్ రూపంలో కూడా మనకి వజ్రము అనేది చాలా విలువైనది కాబట్టి లాకెట్ రూపంలో కూడా చైన్లో కూడా ధరించడం ద్వారా కూడా మనకి విలువలు పెరుగుతాయి ఆ యొక్క భరణీ నక్షత్ర ప్రభావం మన పైన ఎక్కువగా ఉండి అనేకమైన లాభదాయకం నష్టరీతి నుంచి వైదొలిగించి లాభదాయక స్థితిగతికి మనకి మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు భరణీ నక్షత్రం వారు నక్షత్రాధిపతి శుక్రుడు ఉండటం వల్ల వజ్రాన్ని ధరించాలి అలాగే ఈ యొక్క భరణి నక్షత్రంలో మేషరాశి వారి కూడా కుజుడు అధిపతిగా ఉండటం వల్ల పగడము ధరించాలి అలాగే మనకి వయస్సును బట్టి కూడా వివిధ మహర్దశలు మారుతూ ఉంటాయి వయసు కాల ప్రమాణం బట్టి కూడా మనకి మహర్దశలు మారుతూ ఉంటాయి రవి మహర్దశి ఉంటుంది చంద్రమహర్దశి ఉంటుంది ఒక్కొక్క వయసు వారికి కుజ మహర్దశి ఉంటుంది అలాగే రాహు మహర్దశ ఉంటుంది గురుమహర్దశ ఉంటుంది శని మహర్దశి ఉంటుంది భరణి నక్షత్రం వారికి వారి వారి వయసును పట్టి ఉంటుంది వయసు గల వారికి కాబట్టి ప్రతి ఒక్క వయసు గలవారు వ్యక్తిగత రత్నధారణ కోసము ఏ రాయి పెడితే ఏ మరిణి నక్షత్రం వారి అభివృద్ధి ఎలా చెందగలుగుతారు ఏ రాయిని ధరిస్తే ఏ దశలో ఉన్నవారైనా కూడా నక్షత్రాది ప్రకారముగా చూస్తే వజ్రము వాడాలి వయసును బట్టి వాడే వాళ్లకు మహర్దశలు చూడాలి జాతకములో ఈ నక్షత్రం యొక్క మహర్దశి ఏది నడుస్తుంది ఈ వయసు వారికి ముప్పై నుంచి పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఏ దశ మహర్దశ నడుస్తుంది అలాగే ఇరవై ఐదు నుంచి ముప్పై 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 ఐదు వరకు వారికి ఏ దశ మహర్దశ నడుస్తుంది అలాగే ముప్పై ఐదు నుంచి యాభై సంవత్సరాల వారికి ఏ మహర్దశలో ఉన్నారు వారు అలాగే ఈ వయసుని ప్రకారంగా పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇటు మహర్దశలు వారికి అటాచ్మెంటే ఉంటాయి ఆ మహర్దశలో ఉన్నవారికి కూడా ఆ రత్నము వాడాలి నక్షత్రం ప్రకారంగా వజ్రము వాడితే మహర్దశల ప్రకారము కూడా వారి వారి రత్నం పొదిగించాలి ఉంగరముగా కానీ లాకెట్ విషయములో కానీ ఇట్లా చేస్తే వారిపైన నక్షత్ర ప్రభావము నష్టరీతులు ఇబ్బందికరమైన పనులు ఏ సమస్యలో ఉన్న సమస్యలైనా కూడా శాంతి జరిపి ఈ రత్నధారణ ధరించడం ద్వారా వారికి సకల ఐశ్వర్యములు మనశ్శాంతి గృహశాంతి వివాహ విషయాల్లో కానీ అన్యోన్యత విషయాల్లో కానీ వ్యాపార స్థితిగతుల్లో కానీ ఇలాగ ఉంగరపు వేళ్ళ ఉంగరములుగా ధరించి మనకి వేళ్ళకు ధరించడం ద్వారా మన శరీరానికి ఆ రత్నం అనేది ప్రభావం ఆ రత్నం యొక్క విలువ మన శరీరానికి తగిలి మనం బోన్ చేసిన స్నానము చేసిన మన ఒంటి పైన ఉండటం వలన ఆ రత్నం యొక్క పవర్ అనేది మన శరీరానికి తగిలి జనరేట్ పవర్ జనరేట్ చేస్తూ ఉంటుంది మనలో ఉన్న నెగిటివ్ అనేది ప్రభావం తొలగిస్తూ ఉంటుంది పాజిటివ్ ప్రభావం పెంపొందిస్తూ ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకము కోసము వ్యక్తిగత రత్నధారణ కోసము వారి వయసు ప్రభావంగా మా యొక్క సంస్థను మీరు సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకములో వయసును బట్టి రత్నాలను బట్టి నక్షత్రాలను బట్టి ఏ రత్నము వాడితే మీకు మంచిది అనేది తెలుసుకోవలసిందిగా మేము కోరుచు మా యొక్క మీరు ఏ ప్రదేశములు ఉన్నా ఎక్కడున్నా కూడా మా కాంటాక్ట్ నెంబర్ ద్వారా దగ్గరలో ఉంటే మమ్మల్ని పూ రావటం ద్వారా పూర్తిగా మనకి వచ్చి మీ యొక్క జాతకాన్ని తెలుసుకొని దానికి రత్నధారణ ధరించుకుంటే చాలా విలువలు పెరిగి మీకు అభివృద్ధితో పాటు ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకోండి శుభం పోయామి అరహర మహాదేవ శంభో శంకర ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాం